You are holy, you are holy, you are holy, my King. Mandele breke badula madara. I love you, I love you, I love you, I love you, my Lord. Come on, there's a beautiful song which says, this world is not my home. ఒక అద్భుతమైన పాట ఉంది, అదేంటి అంటే, ఈ ప్రపంచం, ఈ భూమి నా ఇల్లు కాదు. I'm just a passer through. నేను ఇందులో నుంచి ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రయాణికుడిని. My treasures are laid out. నాకున్నటువంటి సంపద అంతా కూడా బయట ఉన్నది. It is way beyond the blue. అది ఈ కనిపిస్తున్న నీలమైన ఆకాశానికంటే కూడా పైన ఉన్నది. And that song has been a very powerful song. అది ఒక గొప్ప ఉద్యమం కలిగించే పాట అది. Remember, you don't belong here. మీరు నమ్మండి, మీరు ఇక్కడికి సంబంధించిన వారు కారు. But as long as you are here, enjoy yourself. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఉన్నారో, ఎన్ని రోజులైతే ఇక్కడ ఉన్నారో, ప్రతి నిమిషం కూడా ఆనందించండి. You must have life abundant on this earth. ఇక్కడ సమృద్ధి అయినటువంటి జీవితం మీకు ఉండాలి. At the same time, be ready to leave even this minute. అలాగే కూడా ఈ క్షణాన మీరు ఇది వదిలి వెళ్ళాలన్నా కూడా సిద్ధపడి ఉండాలి. If you understand, say amen. మీకు ఇది అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. The balance between living a good life on this earth and at the same time to know this world is not my home. ఈ భూమి మీద అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూనే అలాగే కూడా ఇది నా సొంత ప్రదేశం కాదు, ఇది నా ఇల్లు కాదు అన్నటువంటి ప్రత్యక్షత మీకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. So that's the whole purpose of life. అది మన జీవితానికి ఉన్నటువంటి పరమార్థం. And to make our purposes very very clear, మనకు మన జీవితానికి ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, God has enabled us with one amazing power. దేవుడు మనకి ఒక అద్భుతమైన శక్తితో మనల్ని నింపి ఉన్నాడు. I'm going to discuss about that one power this morning. ఆ అద్భుతమైనటువంటి ఆ ఒక శక్తి కోసం ఈ ఉదయకాలంలో నేను మాట్లాడుతాను. This power is greater, if you ask me, than any power. ఉన్న శక్తులన్నిటిలోకి అద్భుతమైనటువంటి అత్యధికమైన శక్తి ఏది అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు, ది బుక్ ఆఫ్ డ్యూటరోనమీ, ద్వితీయోపదేశ కాండము, చాప్టర్ నంబర్ 33:0, 30వ అధ్యాయము, ఫౌండ్ ఇన్ వర్స్ నంబర్ 15:15, 15వ వచనము నుంచి ఉంది. 15వ వచనంలో వర్డ్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ మై ఇంగ్లీష్ బైబిల్, ఇట్ సేస్ సీ, చూడుము అని రాయబడి ఉంది. Everybody please say after Ram in Telugu, see. అందరూ కూడా నా వెనక చెప్పండి, చూడుము. The first request the Lord is making to this church is see, very important, see. దేవుడు ఈ సంఘానికి మొట్టమొదటిగా చెప్తున్న విషయం ఏంటి అంటే చూడండి అని చెప్తున్నాడు. There is a request from God this morning, mana church, see what God has got before you. దేవుడు మన్నా సంఘానికి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మన్నా సంఘమా, చూడండి, నేను మీ కొరకు సిద్ధపరిచి ఉన్న దానిని చూడండి అని చెప్తున్నాడు. టైప్ ఆఫ్ సైట్ ఇన్ ద బైబిల్, బైబిల్లో రెండు రకాల చూడడం ఉంది అన్నమాట. రెండు, ది ఫస్ట్ సైట్ ఇస్ ఫిజికల్ సైట్, మొట్టమొదటి మనం బాహ్యంగా చూడడం, అండ్ ది సెకండ్ సైట్ ఇస్ స్పిరిచువల్ సైట్, రెండవది మనం ఆత్మలో చూడడం. ఓకే, ది you know, all of us know the story of Bartimaeus, right? గుడ్డివాడు అయినటువంటి బర్తలమయ్య స్టోరీ మనకు తెలుసు కదా. He received two openings, two, not one, two. ఆయన రెండు రకాలుగా తన నేత్రాలు తెరవబడడం చూశాడు. First, he could see with his physical eyes. మొట్టమొదటిగా తన బాహ్య కన్నులతో తను చూశాడు. You all know that. మనకు తెలుసు కదా. The second sight which opened, రెండవదిగా అతను ఏమి చూడగలిగాడు అంటే స్పిరిచువల్ సైట్, అతనికి ఉన్నటువంటి ఆత్మీయ నేత్రాలతో చూడగలిగాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే అతను అప్పుడు యేసుని వెంబడించాడు అని చెప్తుంది. ఆమేన్, ఆమేన్. ఆల్ ఆవర్ ఫిజికల్ ఐస్ ఆర్ ఓపెన్, ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. మనందరి బాహ్య నేత్రాలు తెరవబడి ఉన్నాయి, దాన్ని బట్టి దేవునికి వందనాలు. గ్రేటెస్ట్ ప్రేయర్ ఇస్ లార్డ్ ఓపెన్ my spiritual eyes. మనం చేయవలసినటువంటి గొప్ప ప్రార్థన ఏంటంటే, అయ్యా నా ఆత్మీయ నేత్రాలను తెరువయ్యా అని ప్రార్థించాలి. Let's lift your hands and pray. ఇప్పుడు మన చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Just pray. This is very very important. Before I go any further, this is important. వాక్యంలో నేను ముందుకు వెళ్తుండగా మీ అందరి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని మీరు ప్రార్థన చేయటం ముఖ్యం. My eyes, Lord. సుదరా నా ఆత్మీయ నేత్రాలను తెరువయ్యా. Cure my short sightedness, Lord. దేవా నేను ఎక్కువ చూడలేకపోతున్నాను, దాన్ని నువ్వు స్వస్థపరిచయ్యా.
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. We are spiritual beings, remember that. మనము ఆత్మ సంబంధులము, అది మీరు ఎప్పుడు కూడా గ్రహించాలి. We are not natural, we are spiritual. మనం బాహ్య సంబంధులం కాదు, మనం ఆత్మ సంబంధులం. We are spirit beings, we have this body. మనము ఆత్మ అయి ఉన్నాము, మనము ఈ శరీరంలో నివసిస్తున్నాము, ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది. That's why when somebody dies, the body goes to the ground, but the spirit returns to God. అందుకనే ఎవరైనా మరణించినప్పుడు మట్టి నుంచి వచ్చిన ఆత్మ కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. సో somebody understand today, you must be able to see spiritually. అందుకనే మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఆత్మతో మనం చూడడం నేర్చుకోవాలి. ఆమేన్ ఆమేన్. ది ఎనిమీ దట్ యు థింక్ ఇస్ యువర్ ఎనిమీ ఇస్ నాట్ యువర్ ఎనిమీ. అసలు మీరు మీ శత్రువు అనుకుంటున్న వాడు మీ శత్రువే కాదు. There's somebody behind the enemy and that's where our eyes must open. ఆ శత్రువు, నువ్వు అనుకుంటున్న శత్రువు వెనకాల ఒక అసలైన వాడు ఉన్నాడు, వాడే అసలైన శత్రువు అని మీరు గ్రహించాలి. Did you understand? Some of us praying, oh Lord, transfer my boss from here to some other far away place. The boss is not your problem. మీలో కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడా నా పై ఉన్న మేనేజర్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసేయా, ఇక్కడ నుంచి ఎవ్వరు లేని చోటుకి ట్రాన్స్ఫర్ చేసే అంటారు. కానీ నిజానికి నీ బాస్ తో కాదు నీ సమస్య. బిహైండ్ ద బాస్ దేర్ ఇస్ అ స్పిరిట్. మీ బాస్ వెనకతల, నీ అధికారి వెనకతల ఒక ఆత్మ ఉంది. సో ఇఫ్ యు అటాక్ ద స్పిరిట్ ఇట్ విల్ మానిఫెస్ట్ ఇన్ ద నేచురల్. ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మతో పైన దాడి చేస్తావో అప్పుడు అది బాహ్య రూపంలో అక్కడ పనిచేయడం మొదలు పెడుతుంది. How many of you understand what I'm saying now? ఇది ఎంత మందికి అర్థం అవుతుంది నేను చెప్తున్న విషయం? Somebody's eyes are opening now. Oh, my boss is not the problem. ఇప్పుడు మీకు అనిపించొచ్చు, ఓ నా యజమాని నా మేనేజర్ కాదు నాకు ప్రాబ్లం అని మీకు అనిపించొచ్చు. Verse 15, see the Bible says, I have set before you today life and good, death and evil. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. I have set before, verse 15, set before you life on one side, good on one side, and on the other side death and evil. నేను ఈ 15వ వచనం మనం చూసినట్లయితే, చూడుము జీవాన్ని మేలుని ఒకవైపు ఉంచాను, మరణాన్ని కీడుని ఇంకొక వైపు ఉంచాను అని రాయబడి ఉంది. ఓకే, నౌ ప్లీజ్ గివ్ యువర్ అటెన్షన్. ఓకే, లుక్ ఎట్ మీ. అందరూ కూడా నా వైపు చూడండి. Two divisions. One side is what? Oka vaipu em undante jeevamo life jeevamo inkoka vaipu em undante death keedu evil marnamo keedu unnadi. And verse number 19 says 19th vachanam em cheptundante blessing and cursing aashirvadamu alage shapamu. Amen. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును. This side is life, blessing and the goodness of God. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పక్కన ఆశీర్వాదము జీవము అలాగే దేవుని యొక్క మంచితనం మేలు ఉన్నాయి. What is this side? ఈ పక్కన ఏమున్నాయి? Death, మరణము, evil, కీడు and curse. అలాగే శాపము ఉన్నాయి. So you're standing spiritually between these two elements. ఇప్పుడు మీరు ఆత్మీయంగా మీరు ఈ రెండు పక్కలకి మధ్యలో మీరు నిలబడి ఉన్నారు. Amen. Amen. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినాలి. This is where I made a mention that you have the greatest power on earth. ఇక్కడ నేను చెప్పాను మీకు ఈ భూమిపైన అన్నిటికన్నా కూడా గొప్ప అధికారం ఇవ్వబడి ఉన్నది. And that power is this. Aa shakti enti ante that you have the power to choose. Neevu denini ni venchukogalavo aa enchukune oka shakti neeku ivvabadinadi. You have the power to make a choice. Neevu nee antara neevu nirnayam teeskune oka goppa shakti neeku ivvabadi unnadi. If you understand, say amen. Idu ardhamaithe meer amen ani cheppandi. You see, this place is lit up with lovely lights. ఈ ప్రదేశం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి లైట్స్ తో వెలిగించబడి ఉన్నది. And this power source is connected to your electricity board. దీనికి ఉన్నటువంటి కరెంట్ వచ్చేటువంటి ఆ మెయిన్ ఎక్కడ ఉంది అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ కి ఈ పవర్ అంతా కూడా కనెక్ట్ అయి ఉన్నది. So high voltage is coming through those power lines outside and into this building. ఈ బయటనున్నటువంటి ఆ కరెంట్ స్తంభాల నుంచి
ఎంతో వోల్టేజ్ తో ఈ మందిరంలోకి కరెంట్ వస్తుంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు టచ్ దట్ వోల్టేజ్? ఏమవుతుంది నువ్వు ఆ కరెంట్ వైర్ ను ముట్టుకుంటే? యు విల్ హావ్ ఎన్ ఎలక్ట్రిఫైయింగ్ మెసేజ్. నీకు కరెంట్ తో కూడినటువంటి ఒక సందేశం వస్తుంది. యు నో అండర్స్టాండ్ రైట్? ఇట్స్ గోయింగ్ టు బి వెరీ పవర్ఫుల్. మీకు అర్థమై ఉండొచ్చు అది చాలా శక్తివంతమైనటువంటి సందేశం అది. ఐ హావ్ ద పవర్ టు కంట్రోల్ ద స్విచ్. కానీ నాకు ఆ స్విచ్ ని ఏసి ఆపగల అధికారం ఉన్నది. ఆమేన్. ఆమేన్. దట్ స్విచ్ ఇన్సైడ్ యు ఇస్ కాల్డ్ ద పవర్ టు మేక్ ఎ చాయిస్. నీలో ఉన్నటువంటి ఆ స్విచ్ ఏంటి అంటే నీ అంతట నీవు నిర్ణయించుకునేటువంటి అధికారం నీకు ఇవ్వబడి ఉన్నది. ద బైబుల్ సేస్, అండ్ లెట్స్ నాట్ టర్న్ దేర్, ఎఫీషియన్స్ 3:20, ద బైబుల్ సేస్ అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్స్ ఇన్సైడ్ మీ. ఎఫెసీయులు 3:20 మనం చూసినట్లయితే నాలో పని చేయించినటువంటి శక్తిని బట్టి, దట్ మీన్స్ గాడ్స్ పవర్ దో ఇట్స్ ఇన్సైడ్ మీ, నా దేవుని శక్తి నాలో ఉన్నప్పటికీ ఐ స్టిల్ హావ్ ద స్విచ్ ఇన్సైడ్ మీ. నాలో నేను దాన్ని నిర్ణయించుకునేటువంటి ఒక స్విచ్ నాలో ఉన్నది. Somebody say hallelujah. Hallelujah. So you have the control over your life. నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేసే అధికారం నీకు ఉన్నది. But the Lord is very smart. He has given us an instruction. కానీ దేవుడు ఎంత జ్ఞాని గనక ఆయన మనకి కొన్ని నిబంధనలు అందజేశాడు. He says just in case you missed the whole message. ఒకవేళ నేను చెప్పినదంతా కూడా నువ్వు మర్చిపోయి ఉంటే, He says in verse number 19, 19వ వచనం మనం చూసినట్లయితే, choose life, జీవాన్ని నువ్వు పొందుకో. Choose life, జీవాన్ని కోరుకో. Who's saying that? ఎవరు చెప్తున్నారు అది? The Lord is telling you, please choose life. దేవుడు చెప్తున్నాడు దయచేసి మీరు జీవాన్ని కోరుకోండి అని చెప్తున్నాడు. Why is he telling you to choose life? ఎందుకని ఆయన జీవాన్ని కోరుకోమంటున్నాడు? Because he has given you the power to choose. ఎందుకంటే ఆయన నీకు నిర్ణయించుకునేటువంటి శక్తిని ఇచ్చాడు కాబట్టి. Okay. Now, let's go back to the book of Genesis. Let's not turn there. Go to the book of Genesis. ఆదికాండంలోకి మనం వెళ్తే, Eve is standing before the tree of the knowledge of good and evil. అవ్వమ్మ ఆ మంచి మంచిని తెలివిని ఇచ్చేటువంటి ఆ చెట్టు దగ్గర నిలబడి ఉన్నది. And the serpent is talking to her. సాతాను ఆమెతో మాట్లాడుతున్నది. And then she is almost there to reach of the fruit of the tree and to almost take it from there and eat it. ఆమె ఆ చెట్టుకి ఎంతో దగ్గరగా ఉన్నది, ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఫలమును కోసుకొని తినగలన అంత దగ్గరగా ఉన్నది. Does God have all power? దేవుడికి శక్తి ఉన్నది కదా. Yes or no? దేవుడు శక్తిమంతుడు కదా. He's all powerful, right? ఆయన శక్తిమంతుడు కదా. But why didn't he stop a lady from taking the tree? Why sarvashaktudaina devudu aa oka stree aa pandu kostunappudu ayana enduku aapaledu? All powerful God, maker of heaven and earth, bhoomi aakashamulu srujinchina sarvashaktigala devudu kada ayana. Because he gave Adam the power to make a choice. Endukante manavudiki నిర్ణయించుకునేటువంటి అధికారము దేవుడు ఇచ్చాడు. Did you understand? మీకు అర్థమవుతుందా? If he takes back what he is given, God violates his own word and God will not do that. ఎప్పుడైతే దేవుడు ఆయన ఇచ్చిన అధికారమును తీసుకుంటే దేవుడు తన ఇచ్చినటువంటి మాటను తప్పిన దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు అది చేయడు. సో knowing very well the consequences of Eve taking the fruit, that Jesus would come and to this earth be beaten, bruised, go to the cross, become sin for us, in spite of that the Lord did not do anything. Okavela devudu aa phalamu tinadam aapakapothe ఆయనకి తెలుసు ఆయన మానవుడిగా ఈ భూమిపైకి వస్తాడు, మానవుల చేత హింసింపబడతాడు, సిలువలో మరణిస్తాడు అని ఆయనకి తెలిసినా కూడా ఆయన అక్కడ మానవుడు నిర్ణయం తీసుకోవడం ఆపలేదు. Tell your neighbor, make the right choice. మీ పక్కన ఉన్న వారికి చెప్పండి, సరి అయిన నిర్ణయం తీసుకో. Okay, let me say this. It is your choices rather than your conditions which determine the quality of your life.
నీవు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రమే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు మించి నీ జీవితం యొక్క స్టాండర్డ్స్ ని, నీ జీవితం యొక్క స్థితిని పెంచుతుంది. Did you understand what Ram said? మీకు అర్థమైందా? See, it is not your condition, it's your choices. నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కాదు, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది. That exactly, that would change the destination of your victory. నీవు తీసుకునే నిర్ణయం మాత్రమే నీ జీవితం యొక్క గమనాన్ని మారుస్తుంది. If you make the wrong choice, ఒకవేళ నువ్వు గాని తప్పుడు నిర్ణయం తీసుకుంటే, you will pay for the consequences resulting out of that wrong choice. నువ్వు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని తాలూకా వచ్చేటువంటి బాధ్యత అంతా కూడా, దాని వల్ల వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా నువ్వే అనుభవించాలి. I can hear somebody saying right now, ఇక్కడ ఉన్న వారిలో మీలో కొంతమంది చెప్తున్నారు, నాకు మేడ్ ఎ రాంగ్ చాయిస్ వాట్ టు డు. నేను అయ్యా, నేను ఇప్పటికే తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నా జీవితంలో ఇంకా నేను ఏం చేయగలను అనుకుంటున్నారు. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యు కెనాట్ డు ఎనీథింగ్ అబౌట్. మీరు జరిగిన దాని బట్టి కొన్నిటి వాటి గురించి మీరు చేయగలిగిందంటే ఏమీ ఉండదు. బట్ ఇఫ్ యు వాంటింగ్ టు యు మేడ్ ఎ రాంగ్ చాయిస్ ఇన్ లైఫ్, ఒకవేళ నువ్వు నీ జీవితంలో తప్పుడు నిర్ణయం తీసేసుకుని ఉంటే, హౌ డు యు కరెక్ట్ ద రాంగ్ చాయిస్? ఇప్పుడు ఆ తప్పుడు నిర్ణయాన్ని ఎలా సరి చేసుకుంటావు? బై నౌ కరెక్టింగ్ ఇట్ టు ద రైట్ చాయిస్ నౌ. ఇప్పుడు దానిని సరైన నిర్ణయానికి అనువయించడం వల్ల నువ్వు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యు అండర్స్టాండ్ సే ఆమేన్. ఒకవేళ మీకు అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. The prodigal son, he made the wrong choice. తప్పిపోయిన కుమారుడు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. And one day he corrected the wrong choice by making the right choice. ఒక రోజు అనుకున్నాడు, నేను తీసుకున్న నిర్ణయం తప్పని, అప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. So today the Lord is going to give you an opportunity to correct those wrong choices. ఈ రోజు దేవుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వబోతున్నాడు, మీరు తీసుకున్న తప్పు నిర్ణయాలను సరిచేసుకోవడానికి. Except marriage. వివాహం విషయంలో తప్ప. No, pray, Lord, I want to be married again. No. దేవా, తెలియక పెళ్లి చేసుకున్నానయ్యా, మళ్ళీ తిరిగి నువ్వు చూపించిన వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అనకండి. ఆమేన్. మో గ్రేట్. పెళ్లి విషయంలో అలాంటివి జరగవు. దోస్ ఆఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్, రిమెంబర్ సందీప్ డానియల్, డోంట్ మేక్ ద రాంగ్ చాయిస్. మీరు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారో, నేను చెప్పిన వర్తమానం గుర్తుపెట్టుకోండి, తప్పుడు నిర్ణయం మాత్రం తీసుకోకండి. సమ్ ఆఫ్ యు ఆర్ వెరీ స్మార్ట్, ఐ కెన్ సీ రైట్ నౌ. ఇలా చాలా మంది చాలా తెలివైన వారు నేను చూస్తున్నాను. బ్రదర్, ఐ విల్ నాట్ మేక్ ఎనీ చాయిస్. అన్న, నేను ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోను. లెట్ ఇట్ బి, లెట్ ఇట్ హ్యాపెన్, లెట్ థింగ్స్ హ్యాపెన్ ఇట్స్ వే. ఎలాగ దేవుడి చిత్తం జరగాలి కాబట్టి అదే జరుగుతుంది, దానంతట అదే జరుగుతుంది అని. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ చాయిస్. అది కూడా ఒక నిర్ణయమే. ఇన్డిసిషన్ ఇస్ అ చాయిస్. డిసిషన్ తీసుకోకపోవడం, నిర్ణయించుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే. సో ఇన్డిసిషన్ విల్ బిగెట్ ఇన్డిసిషన్. నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయం తీసుకోవడమే. Nothing will happen. That's a choice that you made. నువ్వు ఏమి జరగకూడదని నిర్ణయించుకున్నావు కాబట్టి అది కూడా నిర్ణయం తీసుకోవడమే. The choice that you're making not does just affect you, it affects your children and their children. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నిన్ను మాత్రమే ఇబ్బంది పెట్టదు, నిన్ను మాత్రమే తగ్గించదు, కానీ నిన్ను, నీ పిల్లల్ని, వారి పిల్లల్ని కూడా అది బాధిస్తుంది. So the decision you're making is not for you, it's for your generations ahead of you. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నీకు మాత్రమే కాదు, నీకు, నీ పిల్లలకి, నీ తరతరాలకి సంబంధించినటువంటి నిర్ణయం అది. Are you seeing the importance of a choice now? ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఎంత ప్రాముఖ్యమో అన్నది అర్థమవుతుందా? In the Bible, generations were cursed because of one person making a wrong choice. బైబిల్లో మనం చూసాం తరతరాలు కూడా శపించబడ్డాయి, ఎందుకని ఒక్క వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల అతని తరాలన్నీ కూడా శపించబడి ఉన్నాయి. Today the Lord has brought you here. I do not know what choices your descendants have made. You have no authority, no control, but today you have the power to overrule their choices and give life to not only yourself but your generations. ee roju ni tallitandrulu, ni pitharulu evaru ni patla etuvanti nirnayalu teeskoni aa nirnayalaku sambandhinchinavanti consequences nu face chestunavo atannitini kuda adhikaminchi devuni krupana pondeetuvanti roju idi. Amen. You see, all our great grandfathers were probably idol worshippers. Manandari taatulu muttaatulu andaru kuda bhayankaramaina vigraha aaradhakulu ayyundochu. They have made a pact with these spirits, in whether they know it, they do not know it, but they've made an agreement with these spirits, right? వారికి తెలుసో తెలియకో ఈ దురాత్మలన్నిటితో కూడా ఒక అనుబంధాన్ని పెంచుకొని ఉన్నారు. Yes or no? అవును, తెలుసుండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు. So what happens is, I today
I decided I'm going to break that. I'm going to change my life and my children's children's life by making the right choices today. నేను ఏమి నిర్ణయించుకుంటున్నాను ఈ రోజున అంటే, అది నాకు తెలుసో తెలియకో జరిగింది, కానీ ఈ దినమున నేను ఒక సరి అయిన నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని, నా బిడ్డల జీవితాన్ని, నా తరతరాలని కూడా నేను సంరక్షించుకుంటాను అని నిర్ణయించుకుంటున్నాను. You see, if you look at your lives, ఒకవేళ మనం మన జీవితాన్ని మనం పరిశోధించినట్లయితే, if there's something which is happening repetitively over and over again, జరుగుతున్నవే జరుగుతూ ఉన్నాయి. It happened in my father's life. అది నా తండ్రి జీవితంలో జరిగింది. It happened in my grandfather's life. అది నా ముత్తాత జీవితంలో జరిగింది. It happened all the way back. నా తరతరాలు, నా పూర్వీకులందరి జీవితాల్లో కూడా అలా జరుగుతూనే వచ్చింది. I pray our eyes will open that it's a spiritual problem generations to generations to generations. నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే, మనం ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తరాలు తరాలు తరాలుగా జరుగుతున్నటువంటి విషయం అది. Is anybody understanding what I'm trying to tell you? నేను మీకు చెప్తున్నది మీకు అర్థం అవుతుందా అండి? మీలో ఎంత మందికి అర్థం అవుతుంది? See, that's why it's like a DNA which is being transferred from one generation to another generation. అది ఒక తరం నుంచి ఒక తరంలోనికి ట్రాన్స్ఫర్ అవుతున్న DNA లాంటిది అది. But today you've come in the name of Jesus Christ to break that, and from this generation your life will be better. If you're in agreement with me, you better shout an amen. కాబట్టి ఈ రోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. మనం ఎలాంటి పూర్వీకులు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, దానివల్ల ఎలాంటి బాధలు మనం పట్టున్నా కూడా, ఈ రోజు మనం తీసుకోబోయే నిర్ణయం నిన్ను, నీ తరాలని మారుస్తుందని మీరు నమ్మితే ఆమేన్ అని చెప్పండి. రాంగ్ చాయిస్, కర్సింగ్, నో బ్లెసింగ్ ఇస్ కర్సింగ్, ఇట్ ఇస్ ఈవిల్, ఇట్ ఇస్ డిమోనిక్. తప్పుడు నిర్ణయం శాపము, అందులో ఆశీర్వాదం ఉండదు. అది దయ్యంతో కూడినటువంటి, దయ్యంతో సంబంధం ఉన్నటువంటి నిర్ణయం అది. బికాజ్ ద లార్డ్ హింసెల్ఫ్ సెడ్ ఇట్ ఇస్ యువర్ చాయిస్ విచ్ విల్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు తండ్రి తానే చెప్పాడు, నీవు తీసుకున్న నిర్ణయం ద్వారానే నీ జీవితం నిర్దేశించబడుతున్నది. ఆమేన్, ఆమేన్. Are you ready to change your life and the descendants' lives, your lives and your children's children's lives? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని ఆశపడుతున్నావా? నీ ద్వారా నీ పిల్లలు, నీ పిల్లల పిల్లల్ని, తరాలు కూడా మారబడాలని ఆశపడుతున్నావా? ఆశపడితే నీ చేయి పైకి చూపించు. Pray, pray. Open your mouth and pray. నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. Lord, you brought me this morning. పరిశుద్ధుడైన దేవా, నీవు ఈ ఉదయకాలమున మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నావు. దట్ ఐ విల్ హియర్ దిస్ వర్డ్ అండ్ చేంజ్ మై లైఫ్ అండ్ ద చేంజ్ ద డెస్టినీ ఆఫ్ మై జనరేషన్స్. దేవా, నేను ఈ వాక్యాన్ని విని నా జీవితాన్ని నేను మార్చుకొని, నా తరాలను నేను మార్చుకునేలాగా నన్ను ఆశీర్వదించయ్యా. ఇట్ ఇస్ యువర్ లైఫ్, ఇట్ ఇస్ యువర్ జనరేషన్స్. ఓపెన్ యువర్ మౌత్. ఇది నీ జీవితము, నీ తరాల కొరకు సంబంధించిన. నౌ ద లార్డ్ ఇస్ గివింగ్ యు అ పవర్ టు మేక్ అ చాయిస్. రైట్ నౌ యు హావ్ ద అథారిటీ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఆర్ టు కీప్ దిస్ చాయిస్. దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. నువ్వు మా నోరు తెరిచి నువ్వు మాట్లాడవచ్చు, లేదంటే కాముగా కూడా నువ్వు ఉండొచ్చు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం. అది ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ అ కర్స్ టు అ బ్లెస్సింగ్. నేను ఈ రోజున నా తరపున నేను శాపం నుంచి ఆశీర్వాదకరంగా మారబోతున్నాను. ఐఎమ్ డిసైడింగ్ టు చూస్ లైఫ్ అండ్ ఇగ్నోర్ డెత్. నేను జీవాన్ని కోరుకొని మరణాన్ని విడిచిపెడుతున్నాను. లిఫ్ట్ యువర్ వాయిసెస్. ఐ వాంట్ టు లివ్. నేను జీవించాలని కోరుతున్నాను. ఐ వాంట్ టు లివ్. నేను జీవాన్ని కోరుకుంటున్నాను. ఓ రబ్బా, దేర్స్ ఎన్ అనాయింటింగ్ ఇన్ దిస్ హౌస్ రైట్ నౌ. దేర్స్ ఎ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ మందిరంలో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా నేను చూచుచున్నాను. హి వాంట్స్ యు టు మేక్ ఎ చాయిస్. హి వాంట్స్ యు టు మేక్ ఎ చాయిస్. ఆయన ఈ రోజు మిమ్మల్ని నిర్ణయించుకోవాలని కోరుతున్నాడు. యు హావ్ ద పవర్ టు మేక్ ఎ చాయిస్ రైట్ నౌ. నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు. సబాన్ తులే ప్రకేటలో దోషారా. Holy Spirit, thank you. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలయ్యా. We thank you, we thank you, we thank you. నీకే వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. Hallelujah. Amen. You see, the Lord is wanting to give you the power to change your life, and I hope you understand what I'm trying to tell you. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉంటది. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి కావాల్సినటువంటి శక్తిని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. See, the devil will tell you you don't have the power. అపవాది మీతో చెప్తుంటాడు నీకు అలాంటి శక్తే లేదని చెప్తుంటాడు అపవాది. Today I want to let you know you have the power to change death to life. నేను ఈ రోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, జీవాన నుంచి, మరణము నుంచి జీవానికి మార్చగలిగినటువంటి అధికారం మీకు ఇవ్వబడి ఉన్నది.